So what's up guys, welcome back to Basel Motor so number 151. So here is sir ki Hindustan Motors Ambassador. So India ni elesina okanak stage lo elesina car anamata ambassador anedi. So vintage vibes anamata maulu onava Fortuner range ge support lo. So entha mandi ambassador fans unnaru kinda cheppandi nenu kuda telusukunta. Okay, and okanoka time lo PM lo CM lo vaadini car idi. But to put a scrap yard look on a button then Adi Hindustan Motors was the bono and vintage vibes. Vintage vibes up only. So come on, good name. I don't think the ambassador. Okay, so and the ambassador fans on our good in the comment section of Japandi. Then what else kunta? Okay, and mod good in just kunta the beta and guys sounds right in the mod chi and apuninchenka dine. Stable version is not but mod maker is release okay and mod bond guys but suspension was overall and it's on idi mana apatha cinema lo effect maulu undadu vintage anamata anta vintage ante vintage anta gall egiripovali ante adesa cinema lo untadu abba same ide ranga adi ala egirite mana maulu undu mari ఆ మగదేరలో ఉంది కదా ఆ టైప్ అలాగే ఎందుకు అంతే అంతే అలా అలా ఊహించేసుకుంటాం మోడలింగ్ డిస్క్రిప్షన్ ఉంది గైస్ అండ్ మోడ్కి ఒక పాస్వర్డ్ ఉంది అది మన వీడియోలో ఉంటుంది చూసేయండి అంటే 4 మినిట్స్కి వచ్చేద్దులేండి నేనైతే ఎక్కువ నాన్సర్ అనుకుంటులే కావాలితే వెళ్ళి 4 మినిట్స్ కానీ చూసేయండి ఇంక వీడియో కంటిన్యూ అయిపోండి అండ్ గైస్ సార్ నువ్వు కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మోడలింగ్ డిస్క్రిప్షన్ చెప్పాను కదా okay and modic suspension matram war dose ayipindi and meeku konni konni cheptanu guys adu entante suspension ekku aithe entante disadvantage bandi roll ayipothe soft unte hard undu ankonde kodiga stable ga altundi baaguntad anamata meeku chusaru kada telipothe adi antena antena unta okay so cut ante adhe hard undu ankonde paldi kotadda kaadile హార్డ్ సస్పెన్షన్ ఉంటే ఏంటంటే బెనిఫిట్ అది బండి స్టేబుల్గా ఉంటుంది అంతే స్టేబుల్గా ఉంటుంది సాఫ్ట్ ఉందంటే బండి విసురుద్ది ఆ పక్క ఈ పక్క అది అది ఓకే అది కొంచెంగా తేలుతుంది అండ్ స్పీడ్ వచ్చేసరికి కూడా ఓవర్ డోస్ అయిపోయింది గైస్ అది ఇక్కడ మరి ఈ రోడ్లో మనం ఎంత కొట్టగలమో చూద్దాం ఇంకా ఎంత కొట్టగలిగితే అంత అండ్ కంట్రోలింగ్ కూడా బాగుంది అండ్ చాలా లోడ్ అంటే బీటా వెర్షన్ కదా ఇంకా మనం ఏం అనలేము స్టేబుల్ అయితే కనుక చాలా వంకలట్టొచ్చు ఏంటంటే బ్యాక్ సైడ్ డిక్కి అక్కడ అద్దంలో కనబడుతుంది కదా మీకు నోటీస్ చేసే ఉంటారు నాకు తెలిసి పాటికి అక్కడ అద్దంలో దీనికి వెనకమాల బ్యాక్ సైడ్ లేదు దీనికి మొత్తం కనిపించిపోతుంది ఓకే అండ్ వీడియో కూడా కొద్దిగా ఫాస్ట్ అవుద్ది గేస్ ఓకే ఫాస్ట్ చేస్తా గుద్దుపడేసింది ఇంకా తప్పదు వెళ్ళిపోవడం ఇంకా హైవే మీదకి స్పీడ్ టెస్ట్ స్టాంప్ మీదకి వెళ్ళిపోదాం గేస్ ఓకే అంటే బేటా కాబట్టి ఇలా ఉంది గేస్ అదే స్టేబుల్ అయితే ఇంకెంత బాగా చేద్దరు మోడల్ మేకర్ నిజంగా యాడ్స్ ఆఫ్ టు దాట్ ఓకే సో బాగుంది ఇంకా స్పీడ్ కొడదాం గైస్ గట్టి గుంజుదాం బండి స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది ఎత్తుకో అప్పుడు 150 160 170 180 190 తప్పుకోరా చాలా పెద్దగా ఉంది అబ్బాయి ఇది ఓకే 200 అయిపోయింది అప్పుడే సో గైస్ అండ్ చెప్పాను దీని లింక్ డిస్క్రిప్షన్ ఉంది అండ్ ఎంతమంది అంబాసిడర్ ఫ్యాన్స్ ఉన్నారు కూడా చెప్పండి ఇప్పుడు ఫార్చునర్ రేంజ్ అప్పట్లో దీన్ని అంత గొప్ప కార్ అనమాట బట్ అదంతా అప్పుడండి రాజా సినిమాలో వెంకటేష్ అన్నట్టనమాట అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాను అన్న టైప్ స్క్రాప్ యార్డ్లో కనబడుతున్నాయి బళ్ళు చాలా బాధ చేద్దాం అనమాట అండ్ ఇంకా స్పీడ్ చూసారు కదా 300 ఏందిరా నేను రోల్స్ రైస్ కూడా వెళ్ళలేదురా అంత స్పీడ్ 200 వెళ్తే చచ్చిపోయింది 300 వెళ్ళిపోతుంది సర్లేండి సో మోడ్ మేకర్లో ఉంటుంది అనమాట మోడ్ క్రియేట్ చేసేదాన్ని బట్టి సో అది కేసు మరి ఈ వీడియోలో వచ్చిన కాన్వర్సేషన్లో చెప్పండి అండ్ మోడ్ క్రియేట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో 304 అయితే వెళ్ళింది బండి హై స్పీడ్ వచ్చేసరికి ఓకే అండ్ నువ్వు కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అది కేసు మరి సో చెప్పండి ఈ వీడియోలో వచ్చిన కాన్వర్సేషన్లో ఓకే సో ఎంతమంది మళ్ళీ అడుగుతున్నా ఎంతమంది అంబాసిడర్ ఫ్యాన్స్ ఉన్నారో అందరి కింద ఎస్ అని పెట్టి అదే ఐఎమ్ అని పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను మీకు తెలిసినవి కూడా చెప్పండి అంబాసిడర్ గురించి అండ్ కట్ల బండి సస్పెన్షన్ పెట్టాడు దీనికి అంతేలేండి ఇంకా డౌన్లోడ్ చేసుకున్నాడు అని ఇంకా బై గైస్